యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించాడు. రైట్? అసలు ఎందుకు జన్మించాడు, ఎందుకు జన్మించాల్సి వచ్చింది? మీకు అర్థమయ్యే విధంగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తున్నటువంటి సత్యాన్ని మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకుంటున్న మనము ఆ క్రిస్మస్కు ఆధారం క్రీస్తే గనుక, అసలు ఆ క్రీస్తు ఈ భూమి మీద ఎందుకు జన్మించవలసి వచ్చిందో మీతో పంచుకోవాలి ఆశిస్తున్నాను. వినండి, దేవుడు మనిషిని సృష్టించాడు. బైబిల్ సెలవిస్తుంది, మనిషిని దేవుడు సృష్టించినప్పుడు తన పోలిక చొప్పున తన రూపములో మట్టి బొమ్మను తయారు చేసి, మట్టి బొమ్మను తయారు చేసి నాసికా రంధ్రములో తాను తన శ్వాసను ఊదగా మనిషి జీవాత్మ అయ్యాడు. మనిషిని దేవుడు సృష్టించినప్పుడు ఆ మనిషిలో తాను నివసించాలి అని ఆశించి ఈ మనిషిలో ఒక గది దేవుడు కట్టుకున్నాడు. ఆ గదిలో తాను ఉండాలి ఆశించాడు. ఆ గదిని తన కోసం నిర్మించుకొని మనిషి శరీరాన్ని అద్భుతంగా తన పోలిక చొప్పున నిర్మించాడు. దేవుడు నివసించాలి అని ముందుగా ఆలోచన చేసి మనిషిలో తాను ఏర్పరచుకున్న గది పేరేమిటో చెప్పగలరా? చెప్పగలరా? హృదయం. హృదయము దేవుడు తాను నివసించటానికి మనిషిలో ఏర్పరచుకున్నటువంటి ఆలయం. హృదయమే దేవాలయం. మనిషి చేసిన పాపిష్టి పనుల వల్ల దేవుణ్ణి బయటకు గెంటేశాడు. ఎప్పుడైతే దేవుడు బయటకు గెంటివేయబడ్డాడో ఈ హృదయం ఖాళీ అయిపోయింది, ఎంటీ అయిపోయింది. జాగ్రత్తగా వినండి, ఈరోజు ఈ భూమి మీద ఉన్న మనిషి సఫర్ అవుతున్నాడు. దేంతోనో తెలుసా మీకు? ఎంటీనెస్తో. ఏమిటోనండి, అన్నీ ఉన్నాయి కానీ ఏమిటోనండి, ఎంటీగా ఉంటుందండి నా హార్ట్ అంతా. ఏమిటో చెప్పుకోలేనటువంటి శూన్యత అండి, ఎవరికీ చెప్పుకోలేనటువంటి లోన్లీనెస్ అండి, ఎంటీనెస్ అండి. ఎందుకు వచ్చింది మనిషికి ఎంటీనెస్? ఒక వ్యక్తి గురించి చెప్తా, జాగ్రత్తగా వినండి. అతి చిన్న వయసులోనే ఆ కుర్రవాడు వింబుల్డన్ అనేటటువంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లాన్ టెన్నిస్లో ఛాంపియన్గా వెలిశాడు. చిన్న వయసులోనే, అలా చిన్న వయసులో వింబుల్డన్ ఛాంపియన్గా గెలిచి ప్రపంచ రికార్డే స్థాపించాడు. అలా ప్రపంచ రికార్డు స్థాపించటం వల్ల జరిగిందని తెలుసా? లెక్కలేనంత డబ్బు వచ్చింది, పేరు వచ్చింది, ఆస్తిపాస్తులు సమకూడినాయి. అంతేకాదు, అతడు బాగా ఫేమస్ అయ్యేసరికి ఎటువంటి అందగత్తె కావాలో అటువంటి అందగత్తెతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టాడు. ఆటపాటకు లోటు లేదు, సిరి సంపదలకు లోటు లేదు, పేరు ప్రఖ్యాతలకు లోటు లేదు. వినండి, ఒకరోజు న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఏముంది తెలుసా? ఇదిగో మాజీ ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి బోరిస్ బెకర్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అంత పేరు సంపాదించిన, అంత డబ్బు సంపాదించిన, ఎటువంటి అందమైన స్త్రీతోనైనా ఆ రోజుల్లో అతను కావలసిన అమ్మాయిలతో ఇష్టం వచ్చినట్టుగా తిరిగిన ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా మీకు? ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. మీడియా అంతా కోడై కూసింది. ఒకరోజు మీడియా వాళ్ళు వెళ్ళి కొంచెం కోలుకున్న తర్వాత అడిగారు అతన్ని, అయ్యా నీకు కావలసినంత డబ్బుందిగా? ఉంది. పేరుందిగా? ఉంది. కావలసినంత మంది అమ్మాయిలు ఫ్రెండ్షిప్ ఉందిగా? ఉంది. మరి నువ్వెందుకయ్యా ఆత్మహత్య చేసుకోబోయావు? అతను చెప్పిందడు తెలుసా, నాకు పేరుంది, డబ్బు ఉంది, అమ్మాయిలతో పరిచయాలు ఉన్నాయి, కానీ నా గుండెల్లో నెమ్మది లేదు, నా హృదయంలో శాంతి లేదు. ఈ అశాంతి వల్ల, ఈ అసమాధానం వల్ల, ఈ లోన్లీనెస్ వల్ల, ఈ ఎంప్టీనెస్ వల్ల తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నాను. అర్థమైందా మీకు? ఇప్పుడు మనిషి ఈ లోకంలో ఏమి సంపాదించినా ఈ గుండెల్లో దేవుడు లేకపోతే ఆ మనిషి అశాంతితో అసమాధానంతో రగిలిపోతూనే ఉంటాడు.
ఈ విషయాన్ని మర్చిపోమాకండి.